हाय फ्रेंड्स, वेलकम टू मन विद्या अल्लाडी पब्लिकेशन्स यूट्यूब चैनल। ना पेरु बालू सर। सो क्लास स्टार्ट कंटे मुंदु मी अंदर कोसम ओक मंची अनौंसमेंट उंदंडी। मन ऐप अनेदी डिस्क्रिप्टिव लो लिंक अवेलेबल गा उंदी, ऐप डाउनलोड चेसुकोंडी। अयिते ई रोजे क्रिस्मस डिस्काउंट आफर्स स्टार्ट कावडं जरिगिंदी। मन दग्गर उन्न ग्रूप वन नुंचि मोदलु पेट्टि कानिस्टेबुल वरकु एपीटीएस संबंधिंचिन अन्नि कॉम्पिटिटिव एग्जाम्स लो डिस्काउंट इव्वडं जरुगुतुंदि। क्रिस्मस सेल इज ऑन, सेव చూడండి 50% అన్నీ కోర్సులపైన డిస్కౌంట్, అంటే 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది। దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి। ఇది కేవలం 3 డేస్ మాత్రమే, 3 రోజులు మాత్రమే ఈ అవకాశం మీకు ఉంటుంది। సో చూద్దాం। సో చూడండి, నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూద్దాం। సో దీనికంటే ముందు చిన్న మిస్టేక్ అయిందండి నిన్నటి క్లాస్లో। ఏంటట అంటే జీఎస్టీని మొదటిసారిగా ఆమోదించిన స్టేట్ అనేది సిక్కిం అని చెప్పడం జరిగింది। అదొక్కటి కరెక్ట్ చేసుకోండి। దాని ఆన్సర్ అసోం రాష్ట్రము, అదొక్కటి గుర్తుపెట్టుకోండి, సిక్కిం కాదు అసోం। సో నిన్నటి క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూద్దాం। క్రింది వాటిలో తప్పుగా రాయబడిన వాక్యాన్ని గుర్తించండి। ఎస్ చూడండి, సర్దార్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటారు। ఎస్ దిస్ ఈస్ కరెక్ట్, నో డౌట్। నాద ప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పారిటీ అంటారు। ఎస్ ఇది కూడా కరెక్ట్ అండి। నెక్స్ట్, రాజ్పథ్ దగ్గర గల నేతాజీ విగ్రహం పొడవు 28 అడుగులు। ఈ విగ్రహ రూపశిల్పి కొంచెం చూడండి, అరుణ్ యోగిరాజ్ అండి, అరుణ్ యోగిరాజ్। ఎస్ ఇది కూడా కరెక్ట్ అండి। చూడండి, స్వామి రామానుజ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు। దీని రూపశిల్పి డిఎన్వి ప్రసాద్ స్థపతి। నెక్స్ట్ 5th ఆప్షన్ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఇంతవరకు కరెక్ట్ అండి। దీని పేరు స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ అంటున్నాం, కాదు దీని పేరు ఏంటట అంటే స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్। ఇక్కడ దీని పేరు ఏంటట అంటే స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్, స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ గా ఉంటుంది। అంటే 5 తప్ప మిగతా అన్ని సరైనవే, అంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్। సో దీనికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం। చూడండి, సర్దార్ పటేల్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటున్నాము। ఇది ఎక్కడ ఉంటుందట అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది, అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది। దీని హైట్ అనేది, ఈ విగ్రహం యొక్క హైట్ అనేది 182 మీటర్లు, అంటే 592 అడుగులండి। అయితే ఈ విగ్రహం స్పెషాలిటీ ఏంటట అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న విగ్రహాల్లో అత్యంత ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం। ఇది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ దగ్గర ఉంది। భారత ఉక్కు మనిషి అంటారు, బార్ధోలి వీరుడు అంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు। అయితే కామెంట్లో మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి। ఐరన్ ఉమెన్ ఇండియాలో ఆ పేరు ఎవరికి ఉందని కామెంట్ చేయొచ్చు। నెక్స్ట్ చూద్దాం, నాద ప్రభు కెంపేగౌడ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పారిటీ అంటారు। ఎస్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్। మరి నాద ప్రభు కెంపేగౌడ విగ్రహం అంటున్నాము, మరి ఎక్కడ ఉంటుందట అంటే బెంగళూరులో ఉంటుందండి। ఓకేనా, బెంగళూరు అంటే ఏ స్టేట్ అట అంటే కర్ణాటక స్టేట్ అండి। ఓకేనా, కర్ణాటక స్టేట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు। నాద ప్రభు కెంపేగౌడ, మీకు ఒక విషయం చెప్పాలండి ఇక్కడ ఏంటట అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ రెండు ఆప్షన్ చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కానీ నాద ప్రభు కెంపేగౌడ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పారిటీ అయినా కానీ రెండు కూడా రూపశిల్పి, అంటే ఆర్కిటెక్చర్ రూపశిల్పి, ఎవరట అంటే రామ్ వి సుతార్ అండి। వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఫేమస్ రూపశిల్పి, రే ఫ్యూచర్లో ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది। రామ్ వి సుతార్ ప్రముఖ డాష్ అని ఇవ్వచ్చు। సో అంటే ఈయన ఆర్కిటెక్చర్ మంచి నైపుణ్యం కల వ్యక్తి, చాలా విగ్రహాలను భారతదేశంలో ఇటీవల చాలా విగ్రహాలను ఆయన రూపశిల్పిగా ఉండడం జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, రామ్ వి సుతార్. నెక్స్ట్ చూడండి, ఈ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్కి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు కూడా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంటుందట అంటే అహ్మదాబాద్, అంటే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటట అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. నెక్స్ట్ చూడండి, రాజ్పథ్ మీ అందరికీ తెలిసింది, ఒకప్పుడు కింగ్స్ బే అనేవాళ్ళు. ఓకేనా, ఇప్పుడు రాజ్పథ్ దగ్గర అంటున్నాము, వాస్తవానికి పేరు కూడా కర్తవ్య పథ్ అని మార్చడం జరిగింది. ఓకేనా, కర్తవ్య పథ్గా మార్చడం జరిగింది, అంటే ఇది ఢిల్లీలో ఉంటుంది. అయితే ఇటీవల నేతాజీ విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆయన ఆరంభించడం జరిగింది. దీని హైట్ ఎంత అంటే 28 అడుగులు.
దీని రూపశిల్పి ఎవరట అంటే అరుణ్ యోగిరాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేతాజీ. ఎస్, సో నేతాజీకి సంబంధించిన ఆయన పుట్టినరోజు ఎప్పుడట అంటే జనవరి 23. దీన్నే మనం దేశ్ ప్రేమ్ దివాస్ అంటామండి. దేశ్ ప్రేమ్ దివాస్, దేశ్ ప్రేమ్ దివాస్ అంటాము. అదేవిధంగా ఇదే రోజుని మనము పరాక్రమ్ దివాస్గా జరుపుకుంటాము. పరాక్రమ్ దివాస్, దేశ్ ప్రేమ్ దివాస్ అండ్ పరాక్రమ్ దివాస్, ఓకేనా? సో ఇది ఆయనకు సంబంధించి. నెక్స్ట్ స్వామి రామానుజ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. దీని రూపశిల్పి డిఎన్వి స్థపతి. మరి ఇది ఎక్కడుంది అంట, సింపుల్గా చెప్పాలంటే ముచ్చింతల్ అండి. ముచ్చింతల్ అంటే తెలంగాణ స్టేటు, రంగారెడ్డి డిస్టిక్, ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ స్టేట్ ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంటుంది. దీని హైట్ ఎంత అంటే 216 అడుగులు, ఓకేనా? 216 అడుగులు ఉంటుంది. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మీకు అందరికీ తెలుసండి. ఇండియన్ హిస్టరీలో భాగంగా మనము భక్తి ఉద్యమాలు చదువుకుంటాం. అందులో రామానుజాచార్యులు కానీ, ఆదిశంకరాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, అదేవిధంగా వివిధ వ్యక్తులు భక్తి ఉద్యమంలో పాల్గొన్న గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కూడా మనం చదువుకుంటాం. సో దాని నుంచి కూడా ఇక్కడ ఒక బిట్ ఏంది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. స్వామి రామానుజ విగ్రహం ఇక ఇటీవల ఎక్కడ ఆవిష్కరించడం జరిగిందట అంటే ముచ్చింతల్ అని చెప్పొచ్చు. సో స్వామి రామానుజ ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే విశిష్టాద్వైతం. గుర్తుపెట్టుకోండి, స్వామి రామానుజ విశిష్టాద్వైతం అనే సిద్ధాంతాన్ని ప్రబోధించడం. ఇది వైష్ణవిజానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. దీని పేరు స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ కాదు, స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్. దీని రూపశిల్పి ఎవరట అంటే శశిప్రభు, రామ్వీ సుతార్. ఇది రెండు కరెక్టే, కాకపోతే స్టాచ్యూ ఆఫ్ విజ్డమ్ కాదు, స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ అనాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంటుందట అంటే నాగపూర్లో ఉంటుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంటుందట అంటే నాగపూర్, అంటే నాగపూర్ ఎయిర్పోర్ట్కి అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. సో అంబేద్కర్ గారి గురించి సమగ్ర సమాచారం, అతను రాసిన పుస్తకాలు, ఆయనకు సంబంధించిన సమాచారం, మొదటి లా మినిస్టర్, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో చాలా కాంపిటేటివ్లో ఎగ్జామ్లో ఈయన గురించి అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది ఇన్ఫర్మేషన్. ఎస్, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల చూడండి, ఏ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? సో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటున్నమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే స్కూలింగ్లో జనరల్గా ప్రొఫెషనల్ కోర్సుల్లో కానీ, డిగ్రీల్లో, అదేవిధంగా బీటెక్, బీఫార్మసీ ఇట్లాంటి వాటిలో మాత్రమే సెమిస్టర్ పద్ధతి ఉండేది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఇంగ్లీష్ మీడియము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశం కూడా ఉందండి. దీంతోపాటు ఒక చిన్న పాయింట్ చూద్దాం మనం. భారత ప్రభుత్వం 2020 నుంచి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఎన్ఈపి అంటామండి. దీనిపైన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావడం జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. నూతన విద్యా విధానం 2020 అంటాము. నూతన విద్యా విధానానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటట అంటే ఏక సభ్య కమిటీ అండి. ఆ కమిటీ పేరు ఏంటట అంటే కస్తూరి రంగన్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఒక క్వశ్చన్ అండి, నూతన విద్యా విధానంలో భాగంగా 4+3+3+5 పద్ధత, లేదంటే 5+3+3+4 పద్ధత, అంటే స్కూలింగ్ విధానము, కాలేజ్ విధానము, నూతన విద్యా విధానంలో భాగంగా ఈ రెంట్లో ఏదో ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ క్లబ్, చూడండి క్లబ్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. ప్రపంచ కప్ 2023కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఇది ఒక్క పదం కరెక్ట్గా చదవకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ మిస్ అయ్యే అవకాశం. ఎందుకంటే ఆప్షన్స్లో ఇక్కడ మనము అర్జెంటీనా ఇవ్వలేదు, ఖతర్ ఇవ్వలేదు కాబట్టి ఓకే, కానీ లేదంటే ఖచ్చితంగా క్వశ్చన్ రాంగ్ అయ్యే అవకాశం. క్లబ్ చూడండి, ఇండియాలో ఐపీఎల్ లాగా ఫుట్బాల్కి కూడా వివిధ క్లబ్లు ఉంటాయి. సో ఇండియాలో 10 టీమ్స్ ఐపీఎల్ ఉన్నాయి కదా, అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించి 7 మెయిన్ క్లబ్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ బార్సిలోనా క్లబ్ కానీ,
ఓకేనా స్పెయిన్లో మాడ్రిడ్ క్లబ్ కానీ ఇట్లా కొన్ని క్లబ్స్ కూడా ఉంటాయండి సో అయితే అందులో భాగంగా ఫుట్బాల్ క్లబ్ ప్రపంచ కప్ 2023 ఆదిత్యం ఇవ్వనున్న దేశం ఏదట అంటే మొరాకో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి క్లబ్ అనే వర్డ్ అనేది కరెక్ట్ గా చదవండి లేకుంటే మిస్టేక్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఫిఫాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఫిఫా వరల్డ్ కప్ సంబంధించిన సమాచారాన్ని ఫుట్బాల్ చరిత్ర గురించి కూడా మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో దాని లింక్ ని ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చూసే ప్రయత్నం చూడని వాళ్ళు చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐర్లాండ్ దేశ రెండవసారి ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన వారు ఎవరు డైరెక్ట్ ఆన్సర్ చూసుకుందాం లియో వరాద్కర్ లియో వరాద్కర్ బ్యాక్ టు బ్యాక్ రెండవసారి విజయం సాధించడం జరిగింది సో ఐర్లాండ్ ప్రధాని 2017 లోనే విజయం సాధించడం జరిగింది వీళ్ళ పూర్వీకులు గాని అంటే వీళ్ళు భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు గాని వీళ్ళు బ్రిటన్ లో స్థిరపడడం జరిగింది 2017 నుంచి 2022 వరకు పనిచేయడం అంటే 5 ఇయర్స్ పనిచేసిన ఆయన దాని తర్వాత మళ్ళీ విజయం సాధించడం జరిగింది ఓకేనా మరి జార్జ్ మెలోని ఎవరు జార్జ్ మెలోని లేదా మెలోని ఎవరట అంటే ఇటలీ దేశానికి ప్రస్త ప్రధాని ఇటలీ చరిత్రలో ఇప్పటివరకు ఏకైక మహిళా ప్రధాని ఇటలీ చరిత్రలో ఏకైక మహిళా ప్రధాని ఎవరట అంటే జార్జ్ మెలోని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రవీణ్ జగ్నౌత్ ఎవరట అంటే మారిషస్ ప్రధానమంత్రి మారిషస్ ఓకేనా సో మారిషస్ గుర్తుపెట్టుకోండి ఓకే సో మారిషస్ ప్రధాని ఈయన భారత సంతతి వ్యక్తి మారిషస్ ప్రధాని నెక్స్ట్ రిషి సునాక్ మనందరికీ తెలిసిందే బ్రిటన్ నూతన ప్రధాని భారత సంతతి వ్యక్తి బ్రిటన్ కి అతి చిన్న వయసులో ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి రిషి సునాక్ భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఇది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఏ నగరం 2025 తర్వాత నిర్మించే కొత్త ఇళ్లకు సోలార్ ప్యానెల్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సోలార్ ప్యానెల్స్ తప్పనిసరి చేసింది ఎవరు ఎవరట అంటే టోక్యో నగరం చూడండి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక నగరం కూడా ఏందట అంటే టోక్యో అంటే టోక్యో నగరం ఏందంటే 2025 ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ అండి 2025 ఏప్రిల్ తర్వాత ఆ టోక్యో నగరంలో ఎలాంటి ఇండ్ల నిర్మాణం గాని జరిగినప్పుడు ఖచ్చితంగా సోలార్ ప్యానెల్ను ఉపయోగించాలని ఆ నగరం ఏదైతే ఉందో అది తీర్మానం చేయడం జరిగింది సో టోక్యో స్పెషాలిటీ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే 2020 టోక్యో ఒలింపిక్స్ వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగిన కానీ పేరు మాత్రం టోక్యో ఒలింపిక్స్ అని 2020 అంటే ఎందుకంటే సో దానికి సంబంధించిన బిజినెస్ కానీ ఏర్పాట్లు కూడా జరిగినాయి కాబట్టి దాన్ని మార్చలేక అట్లా వేయడం జరిగింది సో టోక్యో ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది టోక్యో ఒలింపిక్స్తో పాటు ఆసియా ఖండంలో రెండుసార్లు ఒలింపిక్స్ క్రీడల్ని నిర్వహించిన ఏకైక నగరం ఏంటంటే టోక్యో నగరం 1964 అండ్ 2021 రెండుసార్లు కూడా టోక్యో నగరానికి స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరం టోక్యో నగరం ప్రపంచంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరం ఏంటంటే లండన్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సింగపూర్ ఇది మాస్కో మనకి ఇప్పుడు అక్కర్లేదండి దీనికి సంబంధించి నెక్స్ట్ చూద్దాం ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఏ క్రీడను మహారాష్ట్ర సాహస క్రీడగా గుర్తించడం జరిగింది సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం దహీ హండి అండి సో దహీ హండి అంటే ఏం లేదు మనందరం ఉట్టి కొట్టడం అనే కాన్సెప్ట్ తెలుసు మనకు కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతాం కదండి సో అందులో దహీ వేస్తారు అంటే ఒకరు ఇట్లా స్టెప్స్ లాగా పైనకి ఎక్కి పైన ఉట్టి కొట్టడం ఉంటుంది కదా ఆ కుండ లాంటిది ఉంటుంది కాబట్టి ఆ క్రీడని సాహస క్రీడగా మహారాష్ట్ర ప్రభుత్వము గుర్తించడం జరిగింది దహీ అండి అంటే ఉట్లను కొట్టడం అనేది ఓకేనా నెక్స్ట్ కంబాల చూద్దాం మరి కంబాల అనగానే మనకు రీసెంట్గా ఒక మూవీ కూడా గుర్తు రావాలి కాంతారా మూవీ అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందండి అంటే బఫెలో రేస్ అది బఫెలో రేస్ అంటే దున్నపోతుల రేస్ అనేది సో దీంతోపాటు కంబాల మరి ఏ రాష్ట్రంలో అట అంటే కర్ణాటకలో చాలా చాలా ఫేమస్ అండి ఇది హార్వెస్టింగ్ సమయంలో జరుపుకునే పండగ అంటే పంట నాటే సమయంలో జరుపుకునే పండగ కర్ణాటకలో ఫేమస్ కంబాల దీని అంటే ఇది బఫెలో రేస్ అండి దీనికి సంబంధించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇటీవల చూడండి గత 2 సంవత్సరాల నుంచి శ్రీనివాస గౌడ అనే వ్యక్తి న్యూస్లో ఉన్నాడు శ్రీనివాస గౌడ సో ఈయనకు సంబంధించిన సమాచారం కూడా మనకు అవసరం బుల్ ఈ బఫెలో రేస్లో 9 సెకండ్లు పైగా అంటే 9.58 హుసేన్ బోల్ట్ రికార్డును కూడా బ్రేక్ చేయడం జరిగింది
కాబట్టి శ్రీనివాస గౌడ గురించి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటే మనకు 1 మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జల్లికట్టు. ఈ జల్లికట్టు అనేది ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుందండి, చాలా సంవత్సరాల నుంచి కూడా వార్తల్లో ఉంటుంది. ఎందుకంటే జల్లికట్టు అనేది తమిళనాడు రాష్ట్రంలో చాలా 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 ఫేమస్. ఓకేనా, తమిళనాడు దీనిపైన సినిమాలు కూడా రావడం జరిగింది. జల్లికట్టు ఏంటంటే ఎప్పుడు వార్తల్లో ఉంటుంది, దీనిలో హింస చెలరేగుతుందని. అంటే జల్లికట్టులో ఏంటంటే ఎడ్లని ఉపయోగించడం జరుగుతుంది, అంటే జంతువులకు హాని చేస్తున్నారు, వాటికి హింస కలిగజేస్తున్నారు. కాబట్టి ఈ క్రీడలను ఆపాలని సుప్రీంకోర్టు కూడా చాలామంది వెళ్ళడం జరిగింది. సామాజికవేత్తలు కానీ పేటా వాళ్ళు కానీ కూడా వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏంటంటే జల్లికట్టు అనే సాంప్రదాయ క్రీడ కాబట్టి దాన్ని నిర్వహించుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. సో జల్లికట్టు ఏ రాష్ట్రంలో ఫేమస్ అని అడిగే అవకాశం ఉంది, తమిళనాడు. మరి బుల్ ఫైట్ అనేది ఇండియాలో పెద్దగా ఫేమస్ ఎక్కడా కాదండి. కాకపోతే ఏంటంటే విదేశాల్లో మెయిన్గా మనము యూట్యూబ్లలో కూడా చూడడం జరుగుతుందండి. ఐరోపా దేశంలో, ఐరోపా ఖండంలో చాలా చాలా ఫేమస్. స్పెయిన్ దేశానికి సంబంధించి అధికారిక క్రీడ అది బుల్ ఫైట్. అందుకే చూడండి, స్పెయిన్ దేశానికి సంబంధించిన ఒక స్పోర్ట్స్ పర్సన్ మనం డిస్కషన్ చేసుకున్నాము, రఫెల్ నాదల్. అందుకే ఆయన స్పెయిన్ బుల్ అంటారు, ఆయన నిక్ నేమ్ అది స్పెయిన్ బుల్ అని. ఎవరిని అంటారట అంటే రఫెల్ నాదల్, స్పెయిన్ బుల్. స్పెయిన్ బుల్ ఎవరట అంటే రఫెల్ నాదల్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి జ్ఞాపకార్థం భారతదేశంలో ప్రతి సంవత్సరం December 23వ తేదీన కిసాన్ దివాస్గా జరుపుకుంటాము? సో ఆన్సర్ చూద్దామండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఎవరి పుట్టినరోజు అట అంటే చౌదరి చరణ్ సింగ్. సో ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, అదేవిధంగా భారత ఉప ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది, అదేవిధంగా ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. కొద్ది రోజులు మాత్రమే ఈయన పనిచేయడం జరిగింది. ఈ చరణ్ సింగ్ ఏంటంటే మొరార్జీ దేశాయ్, భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా పనిచేసినప్పుడు ఈయన ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత చరణ్ సింగ్ భారత ప్రధానిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈయనకు స్పెషాలిటీ ఏంటట అంటే పార్లమెంటులో అడుగు పెట్టకుండానే లేదా పార్లమెంటులో ప్రసంగించని ఏకైక భారత ప్రధాని ఎవరట అంటే చరణ్ సింగ్. పార్లమెంటులో అడుగు పెట్టకుండా లేదా భారత పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలో ప్రసంగించకుండానే తన పదవికి రాజీనామా చేసిన ప్రధానమంత్రి ఎవరట అంటే చరణ్ సింగ్. ఈయనకు సంబంధించి ఏంటంటే నేను పుట్టినరోజు చెప్పినట్టున్నామండి, December 23 కిసాన్ దివాస్గా జరుపుకుంటున్నాము, రైతుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మరి దీంతో పాటు ఏంటంటే ఈయనకు సంబంధించి ఈయన సమాధి పేరు కూడా కిసాన్ ఘాట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈయన సమాధి పేరు కిసాన్ ఘాట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఆయనకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూద్దాము, సర్దార్ వల్లభాయ్ పటేల్. మీ అందరికీ తెలిసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆయనకు ఇందాక మనము స్టాచ్యూ దగ్గర కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మరి ఈయన పుట్టినరోజు చెప్పడట అంటే అక్టోబర్ 31. దీన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాము. అక్టోబర్ 31 ఈయన పుట్టినరోజు, జాతీయ ఐక్యత, నేషనల్ యూనిటీ డే. అందుకే ఆయన విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తున్నాం. ఈ అక్టోబర్ 31 ఇంకొక స్పెషాలిటీ ఉంటుందండి, గుర్తుపెట్టుకోవచ్చు. ఇందిరాగాంధీని 1984లో అక్టోబర్ 31 రోజు ఆమె మరణించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు December 25 అండి. December 25 ఆయన పుట్టినరోజు. ఈయన పుట్టినరోజును మనము జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు జాతీయ సుపరిపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. భారతదేశంలో బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తి. ఈయన మొదటిసారి 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత పూర్తికాలం భారత ప్రధానమంత్రిగా పనిచేయండి అని ఆయనకు సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనము అదంతా అక్కర్లేదు. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు నవంబర్ 11 అండి.
నవంబర్ 11 స్పెషాలిటీ ఏందట అంటే చూడండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చిన్న వయసులో అధ్యక్షత వహించిన వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేస్తే మొదటి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది అందుకే నవంబర్ 11 అనే పుట్టిన రోజు కాబట్టి నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాము నేషనల్ ఎడ్యుకేషన్ డేగా మనము జరుపుకుంటాము ఇది గుర్తుపెట్టుకో నెక్స్ట్ క్వశ్చన్ అందుల టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ ని గెలుచుకున్న జట్టేది అంటే బ్లైండ్ వరల్డ్ కప్ టీ20 ని గెలుచుకున్న దేశం ఏదట అంటే భారతదేశం ఓన్లీ ఇండియా ఇండియా చూడండి అందుల వరల్డ్ కప్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అయితే ఈ అందుల వరల్డ్ కప్ అనేది భారతదేశం 120 పరుగుల తేడాతో ఓకేనా 120 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించడం జరిగింది ఇది భారతదేశంలోనే జరిగింది అందుల వరల్డ్ కప్ అనేది భారతదేశంలోనే జరిగింది ఓకేనా సో విజయం సాధించింది భారతదేశం బంగ్లాదేశ్ పైన ఇది భారతదేశానికి వరుసగా మూడోసారి అండి వరుసగా మూడోసారి అందుల వరల్డ్ కప్ మొదటిసారిగా 1998 లో జరిగింది 1998 లో జరిగింది మొదటిసారిగా గెలిచిన జెట్ ఏదట అంటే సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా జెట్టు గెలవడం జరిగింది అత్యధికంగా అందుల వరల్డ్ కప్ అంటే బ్లైండ్ వరల్డ్ కప్ గెలిచింది భారతదేశము ఇండియా 3 టైమ్స్ అండి ఇండియా 3 టైమ్స్ గెలవడం జరిగింది తర్వాత 2 టైమ్స్ పాకిస్తాన్ 2 టైమ్స్ పాకిస్తాన్ ఇది హైయెస్ట్ గా గెలవడం జరిగింది 1998 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇప్పుడు ఇండియా వరుసగా మూడోసారి ప్రపంచ కప్ గెలవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మధ్యలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నట్టు ఒక పారాగ్రాఫ్ లాగా అడగడం జరుగుతుంది చాలా డెప్త్ గా అదే విధంగా పెద్దగా అడుగుతున్నాడు ఆస్పిరెంట్ ఓపికన టెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇది రాదు అనుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి చదివి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితేనే ఈ కాంపిటేటివ్ లో మనం సక్సెస్ కాగలుగుతాం అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జర్మనీ దేశానికి చెందిన ప్రముఖ రీటైల్ రంగ వ్యాపార సంస్థ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా ను 100% అంటే కంప్లీట్ గా 100% వాటాను 2850 కోట్ల రూపాయలతో కింది ఏ సంస్థ కొనుగోలు చేయనుంది ఏ సంస్థ అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ సో ఇదంతా డిస్కషన్ చేయగలదు ఒక్క పాయింట్ మనకి ఇంపార్టెంట్ చూడండి మనకి ఎఫ్డిఐ అంటే కొంచెం ఐడియా ఉండాలండి ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులండి ఓకేనా సో భారతదేశంలో ఒక సంస్థ ఎఫ్డిఐ నమోదు కావాలంటే ఎంత శాతము కంటే తక్కువగా ఉండాలని మీరు కామెంట్లో పోస్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ అంటే ఇది చాలా రోజుల నుంచి జరుగుతుంది యుద్ధంలో ఉపయోగించిన బైరాక్టర్ ఇది గుర్తుపెట్టుకోండి బైరాక్టర్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి ఈ డ్రోన్లను రూపొందించింది ఎవరు ఫస్ట్ ఆప్షన్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళకు అంత టైం లేదండి అంత టెక్నాలజీ కూడా అక్కడ లేదు నెక్స్ట్ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇజ్రాయెల్ కాదండి ఏ దేశం అంటే తుర్కీయే యాక్చువల్గా తుర్కీయేని ఒకప్పుడు టర్కీ అనేవాళ్ళు రీసెంట్గా పేరు మార్చడం జరిగింది టర్కీ పేరు కొత్తగా తుర్కీయే అని పేరు పెట్టడం జరిగింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటట అంటే టర్కీ దేశం అని చెప్పవచ్చు టర్కీ దేశము ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి ఫ్రాన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఇండియాకి సంబంధించి వెరీ రీసెంట్గా 2 పాయింట్స్ గుర్తు రావాలి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఒకటి డిస్కషన్ చేసుకున్నాము ఇంటర్నేషనల్ సోలర్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి COP21 2015లో జరిగింది అప్పుడు ఇండియా ఫ్రాన్స్ దేశాలు రెండు కలిపి కూడా అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుందట అంటే హర్యానాలోని గుర్గావ్ నగరంలో ఉంది హర్యానాలోని గుర్గావ్ దగ్గర ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించిన హెడ్ క్వార్టర్ ఉంది అయితే ఫ్రాన్స్ ఏంటంటే దసోల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మనము 36 రాఫెల్ యుద్ధ విమానాలను ఫైటర్ జెట్స్ మనము 59 వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది సో ఫ్రాన్స్ దేశం నుంచి విమానాలు యుఏకి ఫస్ట్ రావడం జరిగింది
ఎందుకంటే ఇక్కడ ఫ్యూయల్ నింపుకోవడం కోసం ఫ్రాన్స్ దేశం నుంచి యుఏఈ మళ్ళీ యుఏఈ నుంచి ఏంటంటే అంబాలా పోస్టుకు రావడం జరిగింది. అంబాలా ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పోస్ట్ అండి. అంబాలా పోస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే హర్యానాలో ఉంటుందండి. హర్యానా అంటే ఫస్ట్ డైరెక్ట్ ఇండియా ఫ్రాన్స్ నుంచి యుఏఈ, యుఏఈ నుంచి అంబాలా పోస్టుకు రావడం జరిగింది. హర్యానాలో ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి సో రఫేల్ యుద్ధ విమానాలకు డీల్ ఎప్పుడు జరిగిందట అంటే 2016 సో 2022 డిసెంబర్ నాటికి పూర్తిగా 36 రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF7 భారతదేశంలో ఏ రాష్ట్రంలో తొలిసారిగా గుర్తించారు. సో ఆల్రెడీ ఇండియా ఒమిక్రాన్ 3 ఫేజెస్ చూసినాం మనము. సారీ, భారతదేశంలో కరోనా వైరస్ వేరియంట్ పేరిందట ఒమిక్రాన్. ఓకేనా, ఒమిక్రాన్. అయితే ఇక్కడ ఏందట అంటే చూడండి, భారతదేశంలో ఇప్పటి వరకు కరోనా వేవ్స్ 3 చూడడం జరిగింది. మనం ఫస్ట్ దానికంటే సెకండ్ ఉధృతంగా ఉండేది, చాలా మరణాలు సంభవించినాయి, మూడవది నార్మల్గా ఉంది. సో కరోనా వైరస్లో భాగంగా ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉంటుంది. ఒమిక్రాన్లో సబ్ వేరియంట్ BF7 భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో గుర్తించారట అంటే గుజరాత్ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. కరోనా ఇండియాలో మొదటిసారిగా జనవరి 27, 2020 నాడు తొలి కేసుని కేరళ రాష్ట్రంలో గుర్తించడం జరిగింది. ఇండియాలో కరోనా సంబంధించిన అనేకమైన కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇండియాలో 2021 ఏప్రిల్ 1 నుంచి కరోనా నిబంధనలు మొత్తం తొలగించడం జరిగింది. సో మరి నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, అదేవిధంగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో కావాలని, అదేవిధంగా శానిటైజర్లు ఇవన్నీ వాడాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కాకపోతే ఇది అప్పట్లా అంత ఉధృతంగా ఉండకపోవచ్చని మన ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో దీనికి సంబంధించిన అబ్జర్వేషన్స్ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఇటీవల 77వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎవరు గుర్తింపు పొందారు? సో దీనికి ఆన్సర్ ఏమిటంటే ఆదిత్య మిత్తల్ అండి. భారతదేశంలో 77వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరట అంటే ఆదిత్య మిత్తల్. మరి భారతదేశంలో మొదటి గ్రాండ్ మాస్టర్, ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఎవరట అంటే విశ్వనాథన్ ఆనంద్. ఓకేనా, ఈయనకు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. ఏంటంటే విశ్వనాథన్ ఆనంద్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అని ఒకటి ఉండేది, ఇప్పుడు దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చడం జరిగింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 1991-92 కాలానికి మొదటిసారిగా ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరు గెలుచుకున్నారట అంటే విశ్వనాథన్ ఆనంద్. మరి విజయలక్ష్మి ఎవరట అంటే భారతదేశంలో మొదటి మహిళా గ్రాండ్ మాస్టర్. చాలా చాలా ఇంపార్టెంట్, మొదటి మహిళ గ్రాండ్ మాస్టర్, జిఎం అంటారండి, మొదటి మహిళ గ్రాండ్ మాస్టర్. మరి అభిమన్యు మిశ్రా ఎవరట అంటే చిన్న వయసులో, అంటే యంగెస్ట్, చిన్న వయసులో కేవలం 12 సంవత్సరాలు మాత్రమే, చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన వ్యక్తి. సో పేరు ఇండియన్ లానే ఉంది కానీ ఈయన ఇండియన్ అమెరికన్ అండి. సో ఇండియన్ అమెరికన్, అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందడం జరిగింది. మరి డి గూకేష్ ఎవరట అంటే భారతదేశంలో చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్న వ్యక్తి డి గూకేష్. ఈయన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. జనరల్గా భారతదేశంలో అత్యధికంగా గ్రాండ్ మాస్టర్లు ఏ రాష్ట్రంలో ఉంటారట అంటే తమిళనాడు రాష్ట్రం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గ్రాండ్ మాస్టర్లు ఏ దేశం నుంచి ఉన్నారట అంటే ఇప్పటివరకు రష్యా దేశం నుంచి అత్యధికంగా గ్రాండ్ మాస్టర్స్. మరి చూడండి, ఒక పర్సన్ ఒక వ్యక్తి గ్రాండ్ మాస్టర్ హోదా దక్కాలంటే, ఎన్ని పాయింట్లు పొందాలట అంటే 2500 పాయింట్స్ పొందితే చెస్లో ఆటోమేటిక్గా గ్రాండ్ మాస్టర్ హోదా దక్కుతుంది. ఓకేనా. సో చెస్కు సంబంధించి ఏంటంటే చెస్ని భారతదేశం, చదరంగం అంటామండి, భారతదేశంలోనే ప్రపంచంలో మొదటిసారిగా చెస్ని ఆడడం జరిగింది. అంతరిక్షంలో ఆడిన గేమ్ కూడా చెస్ అండి. ఒకప్పుడు చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ కూడా అడిగేవాడు, చెస్లో ఉన్న మొత్తం గడుల సంఖ్య ఎంత అని అడిగేవాడు, చిన్న చిన్న క్వశ్చన్, 64 ఉంటాయి కదా అలా. ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రీవియస్ గ్రూప్ డి ఎగ్జామ్లో ఏమడిందట అంటే చెస్లో ఉండే మొత్తం చతురస్రాల సంఖ్య ఎంత అంటాడు, క్వశ్చన్ అడగడం జరిగింది. సిల్లీ క్వశ్చన్ అని మనకు అనిపించచ్చు కానీ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో చూడాలి. నెక్స్ట్, అంతరిక్షంలో ఆడిన ఏకైక క్రీడ ఏంటంటే
చెస్ క్రీడని అంతరిక్షంలో కూడా ఆడడం జరిగింది. చెస్ కు సంబంధించిన కొందరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారండి, వాళ్ళందరి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే పెంటేల హరికృష్ణ కావచ్చు, విశ్వనాథన్ ఆనంద్ కావచ్చు, ద్రోణపల్లి హారిక కావచ్చు, కోనేరు హంపి కావచ్చు, మాగ్లస్ కార్లసన్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటుంది, న్యూస్ పేపర్ కరెక్ట్ చదివితే చాలండి, ఈ పేర్లన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలిసారి హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ రైళ్లను ప్రారంభించిన దేశం, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, జర్మనీ. సో హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ రైళ్లని ప్రారంభించిన మొదటి దేశం జర్మనీ. మరి ఎందుకు సార్ హైడ్రోజన్ వాడుతున్నారట అంటే, హైడ్రోజన్ వాడడం వల్ల ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ అండి, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ ఆధారిత రైళ్లని ఇక్కడ ప్రారంభించిన దేశం ఏంటంటే జర్మనీ. సో మిగతా త్రీ ఆప్షన్స్ కూడా మనం చూద్దాము. బ్రిటన్, ప్రపంచంలో మొదటిసారిగా ట్రైన్ని మొదటిసారిగా ఇన్వెంట్ చేసింది, అంటే తయారు చేసింది మొదటిసారిగా ప్రపంచంలో ట్రైన్ రన్ జరిగింది కూడా, ట్రైన్ రన్ జరిగింది ఎక్కడట అంటే బ్రిటన్ దేశంలోనే. జపాన్ దేశం ఏంటట అంటే, జపాన్ దేశం ఏంటట అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హై స్పీడ్ ట్రైన్స్ కానీ బుల్లెట్ ట్రైన్స్ కానీ, బుల్లెట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బుల్లెట్ ట్రైన్స్. సో బుల్లెట్, ఓకేనా, బుల్లెట్ ట్రైన్స్ జపాన్ దేశంలోనే మొదటిసారిగా, జపాన్ దేశంలో మొదటిసారిగానే ప్రవేశపెట్టి, ఇప్పుడు కాదండి భారతదేశంలో ఇప్పటికీ బుల్లెట్ ట్రైన్స్ లేవు, కానీ జపాన్లో 1964 కంటే ముందే ఉంది. గుర్తుపెట్టుకోవాలి, 1964లో టోక్యోలో ఒలింపిక్స్ జరిగినాయండి, మీకు ఆల్రెడీ ఒలింపిక్స్ దగ్గర చెప్పిన. 2021లో ఒలింపిక్స్ టోక్యోలో జరిగినాయి, అదేవిధంగా 1964లో ఒలింపిక్స్ టోక్యోలో జరిగినాయి. అంటే ఒలింపిక్ క్రీడల్లో క్రీడాకారులకు ఒక్క సెకండ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మిగతా బస్ స్టేషన్స్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి స్టేడియం దగ్గరికి తొందరగా వాళ్ళని చేర్చాలనే ఉద్దేశంతో బుల్లెట్ ట్రైన్ని జపాన్ దేశం వాళ్ళు కనిపెట్టడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, జపాన్ దేశం ఏంటట అంటే భారతదేశంతో ఇండియాలో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు, ముంబై టు అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భారత ప్రధాని, అదేవిధంగా అప్పటి జపాన్ అధ్యక్షుడు షింజో అబే ఇద్దరు కూడా బుల్లెట్ ట్రైన్ సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే మహారాష్ట్రలోని ముంబై నుంచి అదేవిధంగా అహ్మదాబాద్ వరకు, ఓకేనా, అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం త్రీ అవర్స్ లోపలనే అంటే 3 నుంచి 6 గంటల సమయం తగ్గుతుంది, 3 అవర్స్ లోపలే చేరుకోవాలని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. అది ఇంకా పనులు జరుగుతున్నాయి, 1-2 ఇయర్స్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. అదేవిధంగా దీని గరిష్ట స్పీడు 320 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు ఉండొచ్చని అంచనా వేయడం జరుగుతుంది. అంటే బుల్లెట్ అంటే మీకు ఆల్రెడీ గన్ నుంచి వెళ్ళే బుల్లెట్ ఎంత వేగంగా అయితే వెళ్తుందో ఈ ట్రైన్ కూడా అంత వేగంగా వెళ్ళాలని ఆ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే అమెరికా. ప్రపంచంలో రైల్వే నెట్వర్క్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఏంటంటే అమెరికా. రైల్ నెట్వర్క్లో ప్రపంచంలోనే మొదటి దేశం అత్యధికంగా ఉంది ఏంటంటే అమెరికా. రెండో ప్లేస్లో చైనా ఉంది, మూడో ప్లేస్లో భారతదేశం ఉంది. రైల్ నెట్వర్క్లో ప్రపంచంలో 1 కంట్రీ అమెరికా, 2వ కంట్రీ చైనా, 3వ కంట్రీ భారతదేశం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో ఏ ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టారు? ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్, భగత్ సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చండీగర్ ఎయిర్పోర్ట్ అయితే చండీగర్ ఎయిర్పోర్ట్కి షాహిద్ భగత్ సింగ్ పేరు పెట్టడం జరిగింది. షాహిద్ అంటే అమరవీరుడు, గొప్ప వ్యక్తి అని. 23 సంవత్సరాల వయసులోనే ఆయనను ఉరి తీయడం జరిగింది, ఓకేనా. వాళ్ళని ఉరి తీసిన రోజు ఎప్పుడట అంటే మార్చ్ 23, దీన్ని షాహిద్ దివాస్గా జరుపుకుంటాము. షాహిద్ దివాస్ అమరవీరుల దినోత్సవం అన్నమాట, షాహిద్ దివాస్. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని కూడా ఒకే రోజు ఉరి తీయడం జరిగింది, ఓకేనా. సో భగత్ సింగ్ పేరు పైన చండీగర్ ఎయిర్పోర్ట్కి ఆ పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ రెండో ఆప్షన్ చూద్దాం. వాస్తవానికి గోవాలో ఆల్రెడీ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది, కానీ రీసెంట్గా మోపా ఎయిర్పోర్ట్ని కూడా ప్రారంభించడం జరిగింది. సో మోపా అంటే అందరికీ డౌట్ రావచ్చు, చూడండి, గోవా రాష్ట్రానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మనోహర్ పారికర్, ఇది రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. చాలా 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 ఇంపార్టెంట్ పర్సన్ మనోహర్ పారికర్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవా ఎయిర్పోర్ట్, దీనే మోపాని ఏమంటే మనోహర్,
పారికర్, మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవాలో ఉంది. మోపా అన్న మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఒకటి. గోవా మాజీ ప్రధాని, కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన రీసెంట్గా చనిపోవడం కూడా జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గుహవతి, గుహవతి మరి గుహవతి దాన్ని ఒకప్పుడు గౌహతి అనేవాళ్ళు. సో గౌహతి ఎయిర్పోర్టు అస్సాంలో ఉంటుంది, అస్సాం క్యాపిటల్. అయితే గౌహతి ఎయిర్పోర్టుకు పేరు ఏంటట అంటే గోపీనాథ్ బార్ఢోలాయ్. గోపీనాథ్, గోపీనాథ్ బార్ఢోలాయ్. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈయన గోపీనాథ్ బార్ఢోలాయ్ ఏంటట అంటే, చూడండి, అస్సాం రాష్ట్రం ఏదైతే ఉంది, ఇప్పుడు అసోం అంటున్నామో, అసోం రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఫస్ట్ చీఫ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గోపీనాథ్ బార్ఢోలాయ్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసము చాలా కృషి చేయడం జరిగింది. గొప్ప వ్యక్తి, గతంలో సీఎంగా పనిచేసిన తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థము గౌహతి, ఇప్పుడు గుహవతి అంటున్నాము, ఆ ఎయిర్పోర్ట్కి గోపీనాథ్ బార్ఢోలాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ నాగపూర్. సో నాగపూర్ గురించి ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నాగపూర్లో ఉంటుంది. అదేవిధంగా నాగపూర్ స్పెషాలిటీ ఏంటంటే ఆరెంజ్ సిటీ అంటారు, ఆరెంజ్ సిటీ, ఆరెంజ్ సిటీ అంటారు. అదేవిధంగా నాగపూర్ సిటీకి మరొక పేరు కూడా ఉంది, టైగర్ సిటీ అంటారు, టైగర్ సిటీ. టైగర్ స్టేట్ ఏమో మధ్యప్రదేశ్ అంటారు, ఎందుకంటే భారతదేశంలో అత్యధికంగా టైగర్ సెన్సెస్ ప్రకారం 526 టైగర్స్ ఉన్నాయి. రెండవ స్టేట్ కర్ణాటక. అయితే టైగర్ స్టేట్ అని మధ్యప్రదేశ్ అంటారు, టైగర్ సిటీ అని నాగపూర్ని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మహారాష్ట్రలో ఉంటుంది, అంబేద్కర్ ఎయిర్పోర్ట్. ఎస్, నెక్స్ట్. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈరోజు క్వశ్చన్ చూద్దాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చూద్దాం. సో క్రింది వాటిలో సరిగ్గా రాయబడిన అంశాన్ని గుర్తించండి. ఇది మీకు స్క్రీన్ పైన ఉంటుంది, స్క్రీన్ షాట్ పెట్టుకోండి. దీని ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి. దీని ఆన్సర్ రేపటి సెషన్లో చూసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.